వెరీ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ భారతీయ సినిమాకు స్వాగతం. ఈనాటి భారతీయ సినిమా కార్యక్రమంలో భారతీయ ఆర్ట్ సినిమా గమనాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్ మలయాళ దర్శకుడు షాజీ కరుణ్ జీవితం, ఆయన తీసిన సినిమాల గురించి తెలుసుకుందాం. సంబంధించి ఎప్పుడూ ప్రతి అంశం రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటి దానికి రాసి వాసిలే కొలమానం. ఈ విషయంలో ఆయన రాసిన సినిమాలకు వాసి ప్రమాణం. రెండో అంశంలో కమర్షియల్ సినిమా, ఆర్ట్ సినిమాలుంటాయి. ఆయన ఆర్ట్ సినిమాలకు అద్దం పడుతుంటాడు. అలా క్వాలిటీ సినిమాకు, ఆర్ట్ సినిమాకు కేరా ఫడ్రస్ గా నిలిచిన దర్శకుడు షాజీ కరుణ్. భారతీయ సినిమాలన్నింట్లో మేధో చిత్రాలు, ఇన్నోవేటివ్ చిత్రాలకు కేరాఫ్గా పేరు పొందిన సినీ రంగాలు రెండున్నాయి. ఒకటి బెంగాలీ సినిమా, రెండోదేమో మలయాళ సినిమా. ఈ రెండు సినీ రంగాలు సంస్కృతి, భౌగోళికత, జీవన విధానం, అభిరుచులు, అలవాట్లు, కట్టుబాట్లలో పూర్తి భిన్నత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వాటిలోని సహజత్వం, నేపథ్యం ఈ సినిమా రంగాలకు ఒరిజినల్ పరిశ్రమలుగా గుర్తింపునిచ్చాయి. అయితే తొలినాడలో యావత్ భారతీయ సినిమానే తీవ్రంగా ప్రభావితం చేసిన బెంగాలీ సినిమా గత దశాబ్దం కాలం నుంచి వెనక్కి తగ్గి కేవలం ఇప్పుడు కమర్షియల్ సినిమాల ధోరణిలో కొట్టుకుపోతూ తన సహజత్వాన్ని కొంతవరకు కోల్పోయింది. కానీ అటు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్లోనైనా, ఇటు ప్యారలల్ ఆర్ట్ ఫిలిమ్స్లోనైనా ఇప్పటికీ నవ్యతను కొనసాగిస్తూ దూసుకెళ్తున్న రంగం మలయాళ సినీ రంగమే. అలాంటి మలయాళ సినీ తోటలో వెలిసిన చెట్టు షాజీ కరుణ్. సినిమా ఆటోగ్రాఫర్గా, దర్శకుడిగా, సినీ పరిశ్రమ పెద్దగా ఆయన వేసిన ముద్ర, ఆయన చూపిన ప్రభావం కేవలం మలయాళ సినీ రంగానికే కాక మొత్తం భారతీయ సినీ రంగానికి కూడా విస్తరించింది. ప్రతి ఏటా కొత్త సంవత్సరం రావడం, ఆనందాలను పంచుకోవడం అందరికీ సాధారణమే. కానీ కరుణాకర్, చంద్రమతి దంపతుల జీవితంలో మాత్రం 1952 నాటి కొత్త సంవత్సరం నిజంగానే గొప్ప వేడుకను తీసుకువచ్చింది. ఉన్నత మధ్యతరగతికి చెందిన వీరి కుటుంబంలో కొత్త తరాన్ని తీసుకువచ్చింది. తొలి ఆనంద వేడుకలకు తెరతీసింది. 1 జనవరి 1952 ఈ దంపతుల కలల పంట షాజీ కరుణ్ను ఈ భూమిపై కళ్ళు తెరిచింది. అందుకే షాజీని ఆ దంపతులు న్యూఇయర్ గిఫ్ట్గా భావించేవారు. ఆనాటి ట్రావెల్ కోర్ రాజ్యంలోని కొల్లాం జిల్లాకు చెందిన షాజీ కుటుంబం ఆయన 11వ ఏటా అంటే 1963లో తిరువనంతపురానికి వలస వెళ్లారు. అయితే పురాతన మలయాళ సంస్కృతికి పట్టుగొమ్మైన కొల్లాం గ్రామీణ ప్రాంతాల్లో షాజీ గడిపిన బాల్యం, నాటి స్మృతులు ఆయన మనస్సులో అలాగే నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీలో డిగ్రీ చదివినప్పటికీ ఆయన చిన్ననాటి ప్రదేశాలు, వ్యక్తులు, జీవన విలువలు ఆయన్ను వెంటాడుతూ ఉండేవి. అలాగే తిరువనంతపురంలోని అత్యాధునిక జీవన శైలి, ప్రాపంచిక జ్ఞానంతో పరిచయం షాజీ ఆలోచనలను విస్తరింపజేసింది. యువకుడిగా షాజీ నీలకంఠ కరుణ్ తన పేరుకు తగినట్టే గరళకంఠుడిగా ఉండేవాడు. ఆయన గొంతు నిండా కేరళ గ్రామీణ ప్రాంతాల మట్టి శ్వాస ఉండేది. ఆయన వ్యవహారంలో, ప్రవర్తనలో మాత్రం మోడ్రన్, నావెల్టీ తాలూకు ఉత్సాహం తొణికిసలాడేది. ఆ రెండిటి సంఘర్షణ నుంచే షాజీలోని సృజన బయటకు వచ్చింది. '71లో షాజీ కరుణ్ పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో సినిమా ఆటోగ్రఫీ డిప్లొమా కోర్సులో చేరారు. 4 ఏళ్ల పాటు ఆ సంస్థలో ఫోటోగ్రఫీని కూలంకషంగా అధ్యయనం చేసిన షాజీ తన క్రియేటివ్ దాహాన్ని తీర్చగలిగిన రంగం సినీ రంగమేననే నిర్ధారణకొచ్చారు. కోర్సులో భాగంగా ఆయన తన సినిమా ఆటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శించడం కోసం బిజినెస్ అనే సినిమాకి కెమెరా బాధ్యతలను నిర్వర్తించారు. 1974లో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నెన్నో అవార్డులను గెలుచుకోవడమే కాక
సినిమాటోగ్రాఫర్గా షాజీ కెరీర్కు బలమైన పునాదులు వేసింది. ఈ సినిమాలోని నటీనటుల హావభావాలను, సన్నివేశాల్లోని మూడ్ని ఎలివేట్ చేయడం కోసం ఆయన వాడిన లైట్ అండ్ షేడ్ల విన్యాసం అప్పట్లో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. భారతీయ సినిమాలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.